ఓఎన్జీసీ ఆయిల్ ఈ రాజమండ్రి కాకినాడ ఈ ప్రాంతాల్లో సేకరిస్తూ వస్తుంది. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లు వీటిట్లలో గతంలో పలు సఫాలు ప్రమాదాలు జరగటం ఇదంతా చూసాం. ప్రశాంతతకి మారుపేరైనటువంటి కోనసీమకి ఆదాయ వనరుగా మారినందుకు ఆనందపడాలో, ఈ పైపు లీకేజీల వలన ఇబ్బంది పడ్డందుకు బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పంట పొలాల కింద నుండి వెళ్తున్నటువంటి గ్యాసు ఒక్కోసారి తన్నినప్పుడు ఆ రైతులు పడేటటువంటి ఇబ్బంది ఇదంతా. ఇప్పుడు కొత్తగా సముద్రంలో ఆయిల్ కలిసిపోతూ ఉండటం అన్నటువంటిది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఏదైతే దయాల తిప్ప అనే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇప్పుడు కీలకమైనటువంటి, అంటే ఈ ఆయిల్ని ఉత్పత్తి చేశాక మిగిలేటటువంటి వ్యర్థాలకు సంబంధించినటువంటిది సముద్రంలో కలిసిపోతుంది. ఇది కొంతమంది మత్స్యకారులు అక్కడ ఉన్నారంటే దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాగా వ్యర్థాలను కూడా బయటికి పంపించాల్సింది. అట్లా కాకుండా అవి సముద్రంలో కలిసిపోతే ఆయిల్ మూలంగా అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద నశించిపోతుంది. ఆ విషయాన్ని ఐడెంటిఫై చేస్తూ కొంతమంది మత్స్యకారులు వీడియోలు పెట్టడంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీని మీద ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి.